नमः। भारत भूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्ण प्रसादं श्रेयशुभकरा पूर्ण प्रसादं। श्री स्वामी हे चराचर सुखाभिलाषा संपद विभूषित निर्मलांगा अग्नि प्रपूजित दया स्फुरदरुणांशु श्रीकर वसीकर विस्फुलिंगा शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता गंगाझरी प्रवाहिका बोधामृत प्रसादिता सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका शरत्काल चंद्रिका गुरु करुणा स्पंदिता। चमर्ति एरुकल राजु స్వామివారు మొదట ఈ రాజుపాళ్యం పెన్నబద్వేల్ దగ్గరికి వచ్చిన రోజుల నుంచి కొందరు భక్తులు స్వామితో ఎక్కువ కాలం ఉన్నారు. వాళ్ళల్లో జయరామరాజు, చలమానాయుడు వీళ్ళంతా ఉంటారు. ఈరోజు ఆ జయరామరాజుకి మొదట స్వామితో ఎలా పరిచయం అయిందనేది వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనకు లభించిన వివరాలు తెలుసుకుందాం. ఈ ఎరుకల రాజు అని ఆయన జయరామరాజుకి తమ్ముడు కొడుకు. అయ్యా సద్గురు వెంకయ్య స్వాముల వారికి పాదాభివందనములు. అతను మా ఇంటి దగ్గర, మా అదే స్థలం, మా ఇంటి దగ్గరనే అతను పూరిళ్ళు ఉంటే అక్కడనే 23 సంవత్సరాలు ఉన్నాడు. అంటే అక్కడే ఉండలేదు, ఆడికంటే ఆడికి పోయి వస్తూ ఆడికి వచ్చేవాడు. చాలా బాగుంది. ఆడికి వచ్చేవాడు. అతనితో కూడా తులసమ్మ గారు మళ్ళీ వచ్చారు. నారాయణ స్వామి, గోపాల అటు కోర్తారు ఆయన స్వామి, గోపాల ఉండేవాడు, చలమానాయుడు బద్వేలు అతను, ఈ తులసమ్మ గారు, నారాయణ స్వామి, ఇంకా ఎవరు చాలా మంది ఉన్నారు. ఆయన కూడా వచ్చేది అతను సేవ చేసుకుంటూ ఏమైనా డబ్బులు అవి పెట్టినా కానీ వద్దు తోసేస్తాడు. కానీ ఏంటంటే వీళ్ళు తీసుకుంటారు ఆయన చూడకుండా. పక్కన ఉండేవాడు ఈ గోపాలయ్య చలమానాయుడు, బద్వేలు చలమానాయుడు, వీళ్ళు తీసుకుంటారు డబ్బులు. తీసుకుని వాళ్ళు మళ్ళీ ఆ దారాలు వాటికి దారాలు ముఖ్యం స్వామికి, ఆ దారాల కోసం ఉపయోగించుకుంటా ఉంటారు డబ్బులు. వాళ్ళు ఉపయోగించుకొని స్వామికి దారాలు అవి వేసుకోవచ్చు. ఎవరన్నా బాగలేని వాళ్ళు వస్తే ఆ గుడ్డతో పొడుగాటి గుడ్డ ఉంటుంది పెద్ద దారుమూల గుడ్డ, తెల్ల గుడ్డ, ఆ గుడ్డతో మంత్రిచ్చేది. ఇంకా దారం ఇచ్చి చంపిస్తా, ప్రతి ఒక్కరికి కూడా దారం ఇచ్చి చంపిస్తూ ఉంటాడు. ఆ జబ్బు అంతటితో ఆడికి ఆగిపోద్ది, మళ్ళీ రాదు. ఏదన్నా గ్రామాల్లోనే ఇప్పుడు మా ఊరు రాజుపాళ ఉంది, రాజుపాళలో బాగలేదనుకో, ఆయనప్పుడు ఏం చెప్తాడంటే మనసులకు కానీ బాగలేదు, ఆయన రాముల వారి కాడ భజన చేయమంటాడు. ఆడి పోయి చేసిన తర్వాత ఆ జబ్బు బాగోదు, పశువులు బాగలేకుండా అదే చెప్తాడు. కానీ ఎవరిన మనం పిలిచిన అన్నం పెడతామంటే మటుకు అతను బాగా షడ్షోపేతంగా చేసిన ఆడికి మటుకు రాడు, ఏదే షాటికి పోతాడు. అయితే చాలా రోజులు మటుకు అతను తాటి మంటల్లో పడుకోండి, మా ఇంట్లోనే ఇల్లు పూరిళ్ళు అయితే పొయ్యి ఉంటే ఆ తాటి మంటల మీద పడుకొని ఆడే ఎప్పుడూ గుండె వేసేవాడు మహానుభావుడు. ఆ తాటి మంటలు కానీ ఏం కట్టెలు కానీ ఏమైనా కానీ ఎవరినా వచ్చి అడిగినా కానీ ఏం స్వామి తాటి మాటలు ఉండే, అవి ఏం చెయ్యలేమ్మా అనేవాళ్ళు. స్వామి చెప్పినప్పుడు ఆ నీళ్ళు కూడా గమ్ముగా పోతూ ఉంటారు. ఆయన దొడ్డికి పోవాలంటే మటు 1 కిలోమీటర్ పైన పోతాడు అతను. దగ్గర దగ్గర బాడు తెల్లాటి గొడ్డలు, ఎప్పుడు ఆయన జీవితం అంతా తెల్లాటి గొడ్డలే. నేను ఎలిగింటాను చేసుకునేది పైన మటుకు కన్నం పట్టుకుంటుంది తెల్లది. ఏమైనా జీవాలు బరిలు ఇటువంటివి కానీ వస్తే కనీసం 4 లాంగ్ దూరం పోతాడు ఆయన. ఆయన మళ్ళీ ఏదంటే ఆ ఊర్లకు అంటే ఒక్కసారినే ఉండి 7 గంటలు ఆడ ఊర్లకు తిరుగుతూ ఉంటాడు. తిరిగేది బద్వేలు తిప్ప ఇవన్నీ ఊర్లు తిరుగుతూ అతను చూసుకుంటూ మళ్ళీ మన ఊరికి మటుకు వస్తూ ఉంటాడు. వచ్చేది ఆడనే ఉండేది, ఎన్ని రోజులు అక్కడనే ఉండేది. అన్నం ఏడ ఎవరు అడిగి పెట్టించుకుంటాడు. ఒకసారి మా అత్తగారింట్లో అన్నం ఉండింది, అన్నం ఉంటే ఆయన సంగటి చేసు, అప్పటి రోజుల్లో సంగటి ఏమో మా కూలు లేదు. అయితే ఆయన అమ్మ అన్నం పెట్టమని స్వామి పోయాడు మా అత్తగారి ఇంట్లో, పక్కనే ఇల్లు గోడ అడ్డం. అట్లాగా ఆయన పోతే స్వామి ఆయన పెట్టలేక భయపడి
అంటే కొద్దిగానే ఉంది శనాలేదు బోహుడు, అది కొద్దిగా ఉంది. అమ్మ ఉందిలే అమ్మ పెట్టమ్మ ఆయన అడిగిండు. స్వామి సంఘటన అది నేను పెట్టలేక లేదని అదే తీసుకొచ్చి పెట్టమ్మా అని నన్ను పెట్టింది. పెట్టి మజ్జిగ పోస్తే ఆమెను శుద్ధంగా ఉన్ని కాడికి తినేసి ఆమెను వచ్చేసాడు. అది బాగా గుర్తు మనకు ఆ సంఘటన వద్దే తినేసి ఏమి జబ్బులు. ఆయన మహానుభావుడు మా ఊళ్ళో ఉన్నంతవరకు మాకు ఎటువంటి ఆటంకం లేవు. ఈ రోజులకు కూడా మా ఊళ్ళో 196 మంది ఆయన సెలవు వలన ఉద్యోగాలు చేస్తారు. 196 మంది వాళ్ళు ఆ మహనీయుడు మా ఊళ్ళో ఉండబట్టి ఆమెను అటు జరిగిన తర్వాత ఒక సూరి జయరామరాజుకు, జయరామరాజు అంటే మా పెదనాయన, ఆయన ఎట్లుండేవాడయా? సన్నగా ఉంటాడు, సన్నగా ఎర్రగా ఉంటాడు. మీ కాడికి కూడా ఎరుపు. ఓహో, బాగుంటాడు మనిషి, అయితే సన్నగా ఉంటాడు. సొంతం మా పెదనాయనే, పెదనాయన అయితే ఆయనకు ఒక సూరి. ఇంకొకటి స్వామి సేద్యానికి పోతాడు స్వామి, ఇళ్ళో స్వామి ఈయన ఇంత కూడా పోతాడు. జయరామరాజుతో కూడా పోయేది కపిలు లేదో లేదప్పుడు మనిషి దొరకలేదనుకో కపిలకి చెల్లే, అంటే కపిలు అంటే చాలామంది తెలియదు. అవునవును, బుక్కిన పుల్లీర్సులు మోకు ఇవన్నీ గాపుతాళ్ళు ఇవన్నీ ఉంటాయి. మనిషి దొరకనప్పుడు ఈయన పోయి ఆ జీరాలతో బుణకాయ దేస్తాడంటే ఈయన పోయి చెల్లేసేవాడు. ఆ మోక్కు చెల్ల ఉంటుంది అంతపుడు చెల్ల, అది స్వామి వేసేసి అప్పుడు నిమ్మ చెట్లు అన్నీ ఆ నిమ్మ చెట్లు ఇద్దరు కపిలు దొరకని పారగట్టుకుంటా వచ్చి ఏదో వాళ్ళ మాట్లాడు మాట్లాడుకుంటా పారగట్టుకొని పారగట్టుకుంటా వచ్చాడు. సేద్యానికి కూడా సహాయపడతానని ఇంకా స్వామి జయరామరాజు వాళ్ళుండి అభిమానం మీద అంత కూడా సేద్యం చేస్తున్నాడు. పోవడము ఇతను పోయి కొంచెంసేపు తినడము, ఆమె సేద్యం చేస్తే ఇద్దరు శరీరం అంతా తినడము ఇట్లా చేస్తామని స్వామి. మా పెదనాయన జయరామరాజుకి జ్వరం వచ్చినప్పుడు స్వామివారు పెన్నబద్దువేలు తిప్ప దగ్గరుంటే మంచంలో పెట్టుకొని అట్లాగే మోసుకొని తీసుకెళ్ళాము. స్వామివారు పెన్నా నదిలో ఆయనకి స్నానం చేపించి తీసుకురమ్మని, ఆ తర్వాత వేరుశనగ పప్పు తినిపించడంతో ఆ జ్వరం తగ్గింది. స్వామి అట్లా చెప్పినప్పుడు మా వాళ్ళంతా చాలా భయపడ్డారు. మొదలే జ్వరంగా ఉంటే మళ్ళీ నదిలో ముంచి తీసుకురమ్మన్నాడేంది, మళ్ళీ దానికి విరుద్ధమైన వేరుశనగ పప్పు తినిపించాడే అని భయపడ్డాము. ఆ తర్వాత ఆయనకి ఈ అనారోగ్యం లేకుండా చాలా చక్కగా ఉన్నారని చెప్పాడు. రాజుకు మా పెదనాన్న గారికి బాగా లేకుండా వచ్చింది. ఓహో, అతను మేము కూడా అందరం ఇంకా లాభం లేదనుకున్న పరిస్థితి తారుమారయ్యింది. తారుమారు అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, స్వామి కాడికి స్వామి అప్పుడు బద్దీలు చెప్పుకాడు ఉండవు, స్వామి కాడికి తొలుకోమ్మని చెప్పాడు. అలా మంచమే తీసుకోలేదానికి జ్వరము బేదులు ఎట్లంటే అటు ఇస్తాను స్వామి. అయ్యో అయ్యో, లాభం లేదనుకో, అందరం మనిషి పనులు కూడా ఇదైపోయినాయి. ఆమె ఆడికి తీసుకొని పోయినారు, ఆడికి తీసుకొని పోయిన తర్వాత స్వామి కాడికి పోతాను ముందు నేను ముంచుకోవాలన్నమాట. పెన్నానదిలో పెన్నానది దగ్గరే కదా తిప్పక, వీళ్ళు ఏందా ఇంత జ్వరం ఉంటే ఇట్లా పెన్నానదిలో ముంచుకొని రమ్మని అందరూ మా వాళ్ళు అందరూ భయపడిపోతా ఉన్నారు. ఆయన ముంచుకొని వచ్చిన తర్వాత ఆయన తప్పదు కదా ఆయన నమ్మకం ఉండే ఆమె శనగపప్పులు పెట్టాడు, ఏరుశనగపప్పులు తినమని. అవి తిండో లేదు అప్పుడే ఆ జ్వరం అట్టపోయింది, అన్ని అట్టపోయింది. మళ్ళీ కూడానే వాళ్ళ మేము సొంతం మా పెదనాయనే కదా. ఏరుశనగపప్పులు ఎప్పుడైతే తిన్నాడో ఇదంతా కంప్లీట్ అయిపోయి బాగా హుషారు లేకొచ్చేసాడు మనిషి. ఇంకేం పర్లేదు, ఆయన జయరామ నాయుడు అంటాడు స్వామి, జయరామరాజు అంటాడు, జయరామ నాయుడు అంటాడు ఆయన నాయుడు అంటాడు. అందుకని ఇంకేం పర్లేదు నీ పని నువ్వు చేసుకోపో అని చెప్పి పంపించేసాడు స్వామి. వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా ఎలాంటిది లేకుండా బ్రహ్మాండంగా ఉన్నాడు, మామూలు అయిపోయాడు. మామూలు అయిపోయాడు. మళ్ళీ ఆయన సేద్యం చేసుకుంటా ఆయన అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇంత కూడా పోవడం, సేద్యం కడిగి పోవడము చేయడము, నీళ్ళల్లో కపిలకు కడిగి పోవడము చేస్తా వచ్చాడు. ఒక సూర్య మడుకు మా ఊరి దగ్గర మాడి చెట్లోనే మన బస్టాప్ కాడ, మామిడి చెట్లు మామిడి చెట్లు రోడ్లోనే అదే బస్టాప్ మాకు. ఆడ మడుకు నీళ్ళల్లో మటుకు మంటేసి అందరూ జనం అందరూ ఉన్న స్వామి, నేను ఒక్కండి కాదు. ఆడ మడుకు నీళ్ళలో మంటేసి చూడండి అయ్యా అని చెప్పాడు. అంటే ఏం చేశాడు? ఏం చేయాలి, ఊరికి నీళ్ళలో మంటేసాడు ఆశ్చర్యకరంగా చూపించేటట్టు అంతే, ఇంకేం చేయాలి. అంటే దాని దుగ్గేసి మంటేసాడా? మామూలు పొలలే స్వామి, కట్టి పొలలేను, కట్టి పొలలు మండేదానికి తాటి పీసులు మాకు ఎక్కువలే, ఆ తాటి పీసు ఒక పెట్టి మంటేసాడు బాగా నీళ్ళలో బాగా మండి, బ్రహ్మాండంగా మండింది అది. అందరు మేము ఒక్కండి కాదు, చాలామంది ఉన్నారు చూసేదానికి. ఆ మహానీళ్ళు చేసాం మనం కపిలు తాగుతా ఉన్నా కానీ ఆ నీళ్లు ఏట్లేకి ఎంచుకోవడం పోవడం, ఆ ఏట్లేకి వదిలిపెట్టడం, అంటే ఆ నీళ్ళలోకి కలుపుకుండేటట్టు. ఎవరున్నా కానీ అడిగితే మీ పార్థాలు నీకు పార్థాలు నీకు ఏమి ఇబ్బంది లేదు, మామూలుగానే మామూలు పార్థాలు కానీ ఒక్క ఎక్కువగానే పార్తుంది. మాకు పెన్న శాలకు పెన్నకు గెనిమే అడ్డం, ఒక్కరు వాటి తెగినా కానీ అన్ని ఎట్లోకి వెళ్ళిపోతాయి పెన్నానదిలోకి వెళ్ళిపోతాయి. అటువంటి ఎన్నెన్నో పనులు చేయండి స్వామి మహానుభావుడు.
ఆయన చేసిన తర్వాత జయరామరాజు లాస్ట్ శివర దశలో పాపం ఆయనకు జయరామరాజుకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు లేరు చనిపోయారు. ఇప్పుడు మనవాళ్ళు కోళ్ళు వాళ్ళు ఆయన జబ్బు వచ్చినప్పుడు కానీ ఆయన శంకర స్వామి ఆడించి ఆయన జయరామరాజు ఇల్లు మన ఊరికి పైపక్క కట్టుకున్నాడు అచ్చంగా సపరేట్గా. ఆయన లాస్ట్లో స్వామి ఆడికే పోయి ఆడనే ఉండి ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం దాకా ఇక్కడ మా ఇంటికి రాకుండా ఈడి వాళ్ళ తిరుపాల ఇంటికి రాకుండా ఆడే ఉంటే ఆయన జయరామరాజుకు కొంచెం ఆరోగ్యం తప్పి లాస్ట్ స్టేజ్. ఇప్పుడు మీరు చెప్పినారు చూడండి పచ్చి పెరాలసిస్ వచ్చిందని. ఆయన వచ్చేసిన మస్ట్లు ఏమంటే మీకేం కాదులే రాజు అంటా వచ్చాడు, నాయుడు అంటా వచ్చాడు. కానీ అది ఏంటంటే కొద్ది రోజులకు ఒక మూడు సంవత్సరాలు మంచంలో ఉన్నాడు జయరామరాజు. మంచంలో ఉండిన తర్వాత ఇంక ఆయన పెరాలసిస్తో ఆయన చనిపోయిన మహనీయుడు. ఆయన వెంకటేశ్వరం కూడా లోపడిపోయినప్పటికీ ఆయన లాస్ట్ స్టేజ్లో కూడా వచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్లో నాకు తెలిసిన కాడికి ఇక్కడ మా ఊర్లో ఉంటే మా ఊర్లో నిలబడాల్సిన స్వామి ఆయన, కానీ మా ఊర్లో ఉంటే మాది జరగదు మా వాళ్ళు చేయరు, అందుకని తులసమ్మ గారు ఉండినారు కాబట్టి ఆమెతో కూడా వీడికి బొమ్మని చెప్పి వీడికి వచ్చాడు గొలవమూడికి. గొలవమూడికి వచ్చిన తర్వాత ఆయనే స్టాండర్డ్ అయిపోయింది ఆయన. ఆడ ఉండి మళ్ళీ లాస్ట్లో మా ఊరు వైపు చూడాలని చెప్పి అవన్నీ నేరుగా వచ్చాడు. వచ్చిన తర్వాత మా వాళ్ళు ఏం చేశాడు లాస్ట్ స్టేజ్ స్వామి అదే, మా వాళ్ళు ఏం చేశారంటే ఆడికి వచ్చి బాగా ఒక రాత్రి అంతా ఉన్నాడు అక్కడ మన ఊర్లో. తెల్లవారు లేచి నాయన నన్ను పలాని ఊరికి చేర్చమండి ఎంగటిపల్లి కాడికి. ఇక్కడ ఎంగటిపల్లి ఎంగటిపల్లి అవన్నీ మా వాళ్ళు ఏంటంటే జోలి కట్టుకొని ఆడికి చేర్చాను. మా పిల్లకాయలే జోలే, ఇంకేం బస్సులు తీసేవాళ్ళే. ఆడ నుంచి వాళ్ళు ఆడకొచ్చేప్పుడు మళ్ళీ బద్దువేలి అట్ట అట్ట మళ్ళీ కొసం గొలవమూడికే చేరిపోయింది మహనీయుడు. వీడికి చేరి ఆడ సమాధి కావడం అన్నీ జరిగిపోయింది స్వామి. మీకు ఆయన ఏం చేశాడు ఎవరు వెంకటస్వామి? మాకు ఏదైనా బాగలేనప్పుడు చేయడం అన్నీ చేయడం ఇదే స్వామి. అట్లాగే రాజుపాళెంలో కొన్ని బావులు ఉన్నాయి, అంకమ్మ బావి, నాగమ్మ బావి, బలిజోళ్ళ బావి ఇవన్నీ. ఆ బలిజోళ్ళ బావిలో ఎప్పుడూ ఈ మేకలో ఎన్ని తొక్కేయటంతో ఆ బావి పూడిపోయి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండటం వల్ల వీళ్ళు నీళ్లు లేక అవస్థ పడుతుంటే స్వామివారు ఆ బావిలో దిగి కొంతసేపు ఉండటం వల్ల ఆ తర్వాత ఆ బావిలో ఎప్పుడు సమృద్ధిగా నీళ్లు వచ్చాయని వీళ్ళు మనతో పంచుకున్నారు. మా నాన్నగారు ఏం చెప్పి, మా నాన్నగారు అంటే ఆ ఊర్లోకల్లా కొంచెం ఫ్యామిలీ పెద్దది, మాది పెద్ద అయితే ఒకసారి ఏం చేసింటే మాకు అడవిలో మూడు బావులు ఉన్నాయి. బలిజోడు బావుల పేర్లు ఏమి? పెదొంక బావి, బలిజోడు బావి, నాగంబావి. మూడు బావులు ఉంటే ఆ పెద్ద బలిజోడు బావి అనే దాంట్లో నీళ్లు మేకలు జీవాలు దిగుతా నీళ్లు దాగి బూడిపోయింది నీళ్ళు. అప్పుడు ఈ డ్యాము లేదు. అప్పుడు ఈ నీళ్ళకు చాలా అడవికి పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ బావాల దగ్గర నీళ్ళు మటుకు భలే ఉంటాయి. అవని అంటే మా నాయన పేరు రామరాజు గారు. రామరాజు గారు మీరు పోయేసి మనసులు దొడుకుమే ఆ బావిలో పూడి తీయమనండు. ఆయన మా నాన్న ఏంటంటే అప్పుడు ఎంత రూపాయ కూలి ఆయన రెండు ముద్దలు బియ్యం ఎత్తుకొని ఆ బావిలో పూడి తీసినారు. పూడి తీస్తే పూడి తీసేసి అన్నం తినేసి పండుకొని ఉండరు. నీళ్ళు నిమ్ముంది కానీ నీళ్ళు అనే మాటలు. ఆ మహనీయుడు తెల్లటి గుడ్లు ఆయన వేసుకుంటుంది. రామరాజు గారు ఏం పని చేయండి నీళ్ళు లేదు స్వామి పడలేదు బురద ఉండదు బురద పొల్లేడుతూ ఉంది అనమాట. కుంట ముక్కలు ఎట్లా ఉంటాయి బురదలు అమ్మాయి. ఆయన ఏం లేదు అయ్యా నీళ్ళు పడతాయి మీకేం భయం లేదు స్వామి ఆ గుడ్డలతో కూడా దిగండి స్వామి. దిగి ఆ బురదలో పొల్లాడండు. ఆ బురదలోనే బొల్లాడితే కనుక నీళ్లు ఆయన రెండు పైకి వచ్చేసింది. ఆ రోజు ఆ మహానుభావుడిని మా గ్రామస్తులు ఒక దేవుడి మాదిరి కానీ ఆయన చూసారు అది మేము దగ్గర ఉన్నాం. మా నాన్నగారే పనిచేయించింది రామరాజు గారు. వాళ్ళు ఇప్పటికి ఆ బావి ఎండిపోయి ఎలగదు స్వామి. ఇప్పుడు ఉందా బావి? ఉంది, బావులు అన్నీ ఉన్నాయి. ఓ అయితే నేను ఆ బావి చూడడానికి మీ ఊరు వస్తాను. అయితే నీళ్లు మటుకు ఈ రోజు కూడా తెల్ల మొదటి నుంచి కూడా అంతేలే నీళ్ళు పూర్తి తెల్లగా ఉంటుంది. చూస్తే కింద అడుగు కనపడతా ఉంటుంది ఆ బావిలో. అంత రుచి కూడా నీళ్ళు అయ్యి ఆ మహానీయుడు దయో మరి దయో మరి అంత ఆయన కాడ పెట్టుకొని మనకు ఆయన యొక్క విలువ బతికినప్పుడు తెలియలే. తర్వాత మనకు అన్నీ ఓయమ్మ పోగొట్టుకుంటాం పోగొట్టుకుంటాం అని మనం బాధపడతా ఉంటాం. గాజులోడు గంగయ్య ఒక ఆయన ఉన్నాడు. గాజులోడు గంగయ్య ఎంగటిపల్లి స్వామి మా ఊరు కన్నా ఏడ వాళ్ళ ఊరు గడ్డిపల్లి బావులు ఉన్నాయి కదా దగ్గర గాజులోళ్ళ గంగయ్య అని ఒక అతను వచ్చాడు. ఆయన కుష్ఠరోగం ఉండేది, పెద్ద రోగం. కుష్ఠరోగం ఉంటే ఒకరోజు వెంకటస్వామిని అడిగాడు, వెంకయ్య నువ్వు అందరికీ స్వామి వెంట కదా ఏదేదో చెప్తా ఉంటావు కదా నాకు ఈ రోగం తగ్గే మార్గం చెప్పకూడదా అని అడిగాడు. సనువు వాళ్ళు అడిగాడు. అవును లేదు స్వామి.
అడిగితేప్పుడు అన్నాడు అయితే ఓ పంజేయ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు నీకు తెలిసి నువ్వు చేసిన తప్పులన్నీ చెప్పవయ్యా చెప్తే అయితే ఏమో దేని అడిగట అమ్మ కడుపులోంచి ఇప్పుడే బయట వస్తే ఎంత స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటావు నీ రోగం తగ్గి నువ్వు అంత బాగుంటావు అన్నాడ అప్పుడు అతనికి పక్కన ఎవరన్నా తెలిసినవాడు ఉంటే చెప్తే బాగుండేది అదంతా ఎట్ట వీలవుతులే ఎన్నో చేస్తాం అని చెప్తాం అన్నాడు అయితే నీ రోగం నువ్వే ఉంచుకోపో అన్నాడు అది జరిగింది ఆ బావి దగ్గర ఇప్పుడు ఏంటంటే డ్యామ్ వచ్చింది కాబట్టి ఆ బావల్లోకి పోయేవాళ్ళు లేరు పట్టించుకునేవాళ్ళు లేరు అప్పుడు మటుకు నీళ్లు అమితంగా తాగాలంటే అడవికి పోయే జవాలు కాడేవాళ్ళు అప్పుడు అవునవును ఆ విషయం చాలామంది చెప్పారు ఆ అడవికి పోయి వెనక్కి వచ్చేవాళ్ళు దప్పికుంటే ఆడ ఎడ నీళ్లు ఉండేవి కావు వెంకటస్వామి ఇలా దాంట్లో అటు ఇటు పొల్లు ఆడిపోయిన తర్వాత నీళ్లు పొంగి వచ్చాక ఆ నీళ్లతోనే దప్పికి తీర్చుకునేవాళ్ళు అని